వెల్కమ్ టు ఎమ్ఎల్టీ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు ఎమ్ఎల్టీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ యూనిట్ చెప్తున్నాను ఫస్ట్ అసలు మనకి బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ అంటున్నాను కదా అసలు బయోకెమిస్ట్రీ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనకు తెలియాలి ఓకే అందుకోసం ఈరోజు నేను ఈ యొక్క బయోకెమిస్ట్రీ గురించి చెప్పడం జరుగుతుంది ఫస్ట్ చూడండి జీవరసాయన శాస్త్రం బయోకెమిస్ట్రీ ఏమని చెప్పి అంటాం తెలుగులో జీవరసాయన శాస్త్రం అని చెప్పి అంటాం అసలు యొక్క జీవరసాయన శాస్త్రం అనగా ఏమిటి అంటే మనకి ఇక్కడ బయోకెమిస్ట్రీ అన్నాం కదా అసలు మరి ఇప్పుడు ఒక శాస్త్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు ఉంటారు వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు దేని మీద అంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు ఏ శాస్త్రవేత్తలు అనేది మనం తెలుసుకోవాలి ఓకే ఇక్కడ కనుక మనం చూసినట్టయితే జీవరసాయన శాస్త్రం అన్నాం కదా ఈ యొక్క జీవరసాయన శాస్త్రాన్ని ఎవరు కనిపెట్టారు అంటే కార్ల్ న్యూబర్గ్ అనే సైంటిస్ట్ గారు కనిపెట్టారు అది కూడా ఏ సంవత్సరంలో మనకి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఓకేనా ఏ సంవత్సరం కనిపెట్టారు మనకి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో కనిపెట్టారు నెక్స్ట్ ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే జర్మన్ దేశస్తుడు అంటే జర్మన్ దేశానికి సంబంధించిన వ్యక్తి అనమాట నెక్స్ట్ ఈయన ఏ శాస్త్రవేత్త అంటే రసాయన శాస్త్రవేత్త ఓకే ఏ శాస్త్రవేత్త మనకి ఈయన రసాయన శాస్త్రవేత్త ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి మొట్టమొదట కనిపెట్టారు ఎవరికి మనకి ఇక్కడ జీవరసాయన శాస్త్రం అనే పదాన్ని మొట్టమొదట కనిపెట్టింది ఎవరు కార్ల్ న్యూబర్గ్ అనే సైంటిస్ట్ గారు ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి జర్మన్ దేశస్థుడు ఈయన రసాయన శాస్త్రవేత్త ఓకే నెక్స్ట్ దీని యొక్క నిర్వచనం కనుక మనకు చూస్తే మనకి బయో కెమిస్ట్రీ అన్నాం కదా బయో అంటే అర్థం ఏంటమ్మా ఇక్కడ మనకి జీవము అంటే బ్రతికి ఉన్న వాటి గురించి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం నెక్స్ట్ కెమిస్ట్రీ అంటే మనకందరికీ తెలుసు రసాయన శాస్త్రము ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి బయో అనగా జీవము కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రము కనుక జీవులలో జరిగే రసాయనిక చర్యలను గూర్చి అధ్యయనం చేయు శాస్త్రమును జీవరసాయన శాస్త్రము అంటారు అంటే ఇక్కడ మనకి జీవం బయో అంటే జీవం అన్నాం కదా రసాయన శాస్త్రం అంటే జీవుల్లో జరిగే రసాయనిక చర్యలు ఏవైతే ఉన్నాయో ఇది కోడ్ అనేది ఇంపార్టెంట్ మనకి ఎందుకని రసాయనిక చర్యలను గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం మనం ఏమని జీవ రసాయన శాస్త్రము అని అంటున్నాం ఓకే నెక్స్ట్ చూడండి జీవకణము అంటే ఆ యొక్క జీవకణము యొక్క అంటే జీవకణములు అంటే బ్రతికి ఉన్నాయని చెప్తున్నాం కదా మనం అంటే బ్రతికి ఉన్నామంటే ఏంటి అప్పుడు మనకి జీవకణమే కదా ఓకే నా యొక్క జీవకణము యొక్క ఏవేమి ఉంటాయి అంటే ఆ యొక్క జీవకంలో సంఘటిత మూలకాలు ఓకే మనకు ఉండేది ఏంటమ్మా సంఘటిత మూలకాలు నెక్స్ట్ సమ్మేళనాలు నెక్స్ట్ ఈ యొక్క వీటి మధ్య ఉండే చర్యలు నెక్స్ట్ వాటి యొక్క ఆకృతి నెక్స్ట్ వాటి యొక్క విధులు వీటన్నాట్ల గురించి కోలంకుశంగా వీటన్నాట్ల గురించి కోలంకుశంగా తెలిపే శాస్త్రం ఏమని చెప్పి అంటున్నాం మనం జీవరసాయన శాస్త్రం అని అంటున్నాం మనం బ్రతికు ఉన్న జీవకణములు అంటే బ్రతికి ఉన్న జీవుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క జీవకణములు మనకి ఇవన్నీ ఉంటున్నాయి ఓకేనా వీటన్నిటి గురించి మనకి తెలిపే శాస్త్రాన్ని ఏమని చెప్పి అంటున్నాం జీవరసాయన శాస్త్రము అని చెప్పి అంటున్నాం నెక్స్ట్ అతి సూక్ష్మ వైరస్ నుండి అతి సూక్ష్మ వైరస్ నుండి అంటే చాలా చిన్నదనమాట అంటే మన కంటికి కనిపించిన ఆ యొక్క వైరస్ నుండి మానవ కణములో జరుగు అంటే అంత చిన్న వైరస్ నుంచి మన కంటికి కనిపించిన వైరస్ నుంచి నెక్స్ట్ మానవ కణములో జరుగు జీవ సంబంధ ప్రక్రియలను జీవ సంబంధ ప్రక్రియను విపులంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని చెప్పి జీవ రసాయన శాస్త్రము అని చెప్పి ఇక్కడ ఏమని చెప్తున్నారు అతి సూక్ష్మ వైరస్ నుండి మానవ కణములో జరుగు జీవ సంబంధ ప్రక్రియలను మానవ సంబంధంలో జరిగే ఏ ప్రక్రియ మనకి జీవ సంబంధ ప్రక్రియలను విపులంగా అధ్యయనం చేసే శాస్త్రం ఏమని చెప్పి అంటున్నాం జీవరసాయన శాస్త్రము అని చెప్పి అంటున్నాం నా క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ఎంఎల్టీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ